వెంకటేశ్వర గారు ఇప్పుడు కొత్తగా అరటి తోట ఎవరైనా వేయాలి అనుకుంటే, అంటే మీకంటే చిన్నప్పటి నుంచి రైతులు తెలుసు కాబట్టి మీరు అన్ని చేసుకుంటారు, కానీ అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా పంట వేసుకోవాలి అనుకుంటున్నారు వ్యవసాయం స్టార్ట్ చేసే వాళ్ళు, ఎటువంటి అరటి వేసుకుంటే బాగుంటుంది అంటారు? కర్పూరం వేసుకుంటే బెటర్ అండి. కర్పూరం వేసుకుంటే బెటర్ అంటారు. ఇప్పుడు అది ఎలా వేయాలి, స్టార్టింగ్ నుంచి దానికి ఎలా ఏంటి అనేది ఒకసారి చెప్పండి సార్. దుక్కు దున్నుకుని నేల సదును చేసుకుని ఒక లెవెల్ చేసేసుకుని మామూలుగా దుంపతో తెచ్చుకుని గొయ్యి తీసి ఒక అడుగు లోతు గొయ్యి తీసి దానిలో పాతేసేసి ఒక వారం ఆగి నీళ్ళు అందిస్తే ఆ మొక్క దుంప అనేది పిలక మొక్కలాగా పైకి వచ్చేస్తుంది. అదే కోరటి చక్కెరకేళి అనుకోండి, అది మార్కెట్ని బట్టి రేటు కొంచెం టఫ్గా డిఫికల్ట్గా ఉంటుంది. అదేగాక ఆ చక్కెరకేళి అనేదేమో దీని మీద టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది 10 నెలలు పడితే అది 12 నెలలు అలా పడుతుంది. దీని మీద అది పెళ్ళిసండి ఆ మొక్క. కాయలు కూడా కర్పూరంకి ఎక్కువ వస్తాయి కదండి. కర్పూరంకి వచ్చేసి 250 చక్కెరకేళి అయితే 4 హస్తాలు 5 హస్తాలు వస్తాయి. ఇవి అయితే 8 హస్తాలు వస్తాయి. అదండి, అంటే కొత్తగా వేసుకునే వాళ్ళు కర్పూరం వేసుకుంటే బాగుంటుంది అంటారు. ఇప్పుడు అది వారం 21 రోజులకు ఏదో మొక్క వస్తుందని చెప్పారు కదా, అక్కడ నుంచి ఎన్ని రోజులకి ఇంకా టైం గెల రావడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, ఆ ఎన్ని నెలలు పట్టిన తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి ఎరువులు వేయాలి ఒకసారి చెప్తారా? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 40 రోజులకి వేస్తామండి మా దుంప పెట్టిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మొక్క రేణింపును బట్టి 40 రోజులకి లేదా నెలకి అలా ఇస్తాం. కాంప్లెక్స్ ఎరువులు, సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు వేసుకుని పైనల్లో గెల వచ్చిన తర్వాత గెలకు వాటర్ ఆటాకి పొటాసు, యూరియా, అమ్మోనియా అలా వంట వాడతాం. వేస్తే గెల ఓటలు బాగానే వస్తాయి. గాలి అనుకూలంగా ఉంటే నేను రైతు లాభమే, అదే గాలి అనుకూలంగా లేకపోతే వచ్చేసి పంట నష్టం కూడా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కాయలు ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తాం, కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి కర్పూరం కాయలు, కొన్ని ఏమో పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నాణ్యమైన కాయలు గెలలు రావాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాణ్యమైన కాయ అంటే అండి మొక్కకైతే నేను కొంచెం కాయలు ఫస్ట్ లావ్ వస్తుంది, అదే పిలక 2 పిలక 3 పిలక అయినప్పుడు కాయ సైజు తగ్గుతుంది, చిన్నవి వస్తాయి. ఫస్ట్ సంవత్సరం మొదటి 2 సంవత్సరాల పాటు కాయలు బాగుంటాయి, మొక్కకి పిలకలు తీసుకోవడం వల్ల కొంచెం కాయ తగ్గుతుంది. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు నాణ్యంగా పెద్దగా కాయ రావాలి అంటే మామూలు ఎరువులు ఏమైనా కొట్టడం వల్ల వస్తుందా? ఎరువులు కొట్టడం వల్ల రాదండి, రాదు. కాకపోతే మొక్క అప్పుడు మాత్రం 5, 6, 7 హస్తాలు వెళ్ళింది, పిలకొచ్చేవాడికి 11 హస్తాలు దాకా వస్తుంది. కాయలు పెరుగుతాయి, సైజు తగ్గుతుంది. స్టార్టింగ్ ఏంటంటే పెద్ద కాయ వస్తుంది, సైజు తగ్గుతుంది, తర్వాత ఉన్న కొద్దీ కాయ చిన్నది వచ్చి సైజ్ పెరుగుతుంది. కాదండి, తర్వాత వచ్చేసి కాయలు ఎక్కువ పోతాయి, సైజ్ తగ్గుతుంది. సైజ్ తగ్గిపోయి కాయలు ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఏమో కాయలు తక్కువ వచ్చి సైజు పెద్దగా వస్తుంది, సైజు పెద్దగా వస్తుంది. గారు ఇప్పుడు నరికేసిన తర్వాత మీరు ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఏం చేస్తారండి? ఈ ఆకులు నరికేసిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలు చేసి అంటే దాని మీద సూపర్ గా వేస్తే మన ఎరువు కింద ఉపయోగపడిపోతుంది. దీన్నే మీరు ఎరువుగా వాడతారు అంటే ఇక్కడే ఇక్కడే చేస్తారా? ఇక్కడ ముక్కలు ముక్కలు చేసేసి దానిపైన సూపర్ ఫాస్ఫేట్, కట్ట నత్రజని చల్లేస్తే అది కుళ్ళిపోయి ఎరువులాగా మొక్కకి బలం అందుతుంది. అది మంచి బలం అంటారా మొక్కకి? మంచి బలం అది.